ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మనకు వచ్చిన కామెంట్లలోనే ఒక కామెంట్ నేను మీకు చదువుతాను. యా. హాయ్ విజయ గారు, నాకు ఈ మధ్య పెళ్ళైంది. నా భర్త, నీకు గతంలో ఏమైనా లవ్ అఫేర్లు ఉన్నాయా, ఉంటే చెప్పు, నేను ఏం అనుకోనని పదే పదే సతాయిస్తున్నారు. నేను ఏమీ లేవని ఎంతగా చెప్పినా నమ్మడం లేదు, ఆ విషయాన్ని వదలడం లేదు. తనకి ఈ విషయంలో నమ్మకం కలిగేలా చేయాలంటే నేనేం చేయాలి? నాకు నిజంగానే అలాంటివేమీ లేవు. ఈ అంశం గురించి తనతో ఎలా మాట్లాడాలి, దయచేసి సలహా ఇవ్వండి. ఇది యాక్చువల్గా ఈవిడికి ఆయనతో ఉన్న ప్రాబ్లం కంటే ఆయనకి ఆయనతో ఉన్న ప్రాబ్లం అన్నమాట అది. యా, ఎందుకంటే అతని ఎక్స్పీరియన్సెస్ ఏయో ఉండుండొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు చూస్తూ ఉంటే అందరికీ క్రష్లు, ఎవరినో ఒకళ్ళని ఇష్టపడటం, బ్రేకప్లు, ఇవన్నీ కాలేజ్ లైఫ్లో అందరూ చూస్తున్నవే. సో ఇప్పుడు ఏమైందంటే 90%కి సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర క్రష్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, బ్రేకప్లు కానీ ఉంటూనే ఉన్నాయి. వాళ్ళు అంటే త్వరగానే కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. ప్లస్ ఈయనకు కూడా ఏదన్నా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఉన్న అనుభవాన్ని మనం ఇతరుల మీద రుద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అవునా? సో ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. చూడు, అనుభవాలు అనేవి మనకే ఉండాలని లేదు, ఎక్స్పీరియన్స్ అనేది పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్లు బట్టి కూడా మనం కొన్ని అభిప్రాయాలకు వస్తూ ఉంటాం. సో ఈ చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టి కానీ, ఇవాళ రేపు ఉన్న సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, ఎక్కడన్నా ఇట్లాంటివి అమ్మాయిలు అంటే బ్రేకప్ చెప్పి మళ్ళీ నార్మల్గా పెళ్లి చేసుకుని చూడటం వల్ల కానీ, ఇతనికి ఎక్కడో ఏదో డౌట్ పడే అవకాశాలు ఉండుండొచ్చు. ఇంకోటి, అతనితో హస్బెండ్తో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా. అంటే కొంచెం ఫ్రీగా, ఓపెన్గా మూవ్ అవటం, అంటే పట్టించుకోవటం, చనువుగా ఉండటం, ఇలాంటివి చేస్తూ వాళ్ళకి అంటే ఎమోషనల్ కనెక్షను ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి డౌట్లు ఏమన్నా ఉన్నా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ అమ్మాయి కూడా క్లియర్గా చెప్పగలగాలి, ఇప్పుడు అందరికీ ఉన్నారని నాకు కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే చెప్పడానికి పెద్ద భయం ఏమీ లేదు, ఎందుకంటే అదేమి పెద్ద ఎవరినన్నా ఇష్టపడటం, మనకు సెట్ అవ్వలేదని మూవ్ ఆన్ అవ్వటం అనేది ఇవాళ రేపు అదేమి తప్పు కాదు. అబ్బాయిల అమ్మాయిలకో, అమ్మాయిల అబ్బాయిలకో ప్రపోజ్ చేసుకుంటారు అట్రాక్షన్తో, కొంతకాలం కలిసి జర్నీ చేస్తారు, మనకు సెట్ అవ్వదు అనుకున్నాక సర్లే ఇది మనకి ముందుకెళ్లే విషయం కాదు, మనం విడిపోదామని అనుకుంటున్నారు. కొంతమంది అందులోంచి బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. ఏదైనా ఉంటే చెప్పటానికి అభ్యంతరం లేదు, కానీ లేనిది చెప్పమని బలవంతం చేయటం వల్ల ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు అనేది ఆయనకి కమ్యూనికేట్ చేయగలగాలి. ఇంకొకటి, ఆ బిహేవియర్లో అలాంటి ఏమన్నా ఉన్నాయా, ఎక్కడన్నా ఏదన్నా డౌట్ వచ్చేలాగా, అంటే పట్టించుకోపోవటం కానీ, కేర్ చూపించకపోవటం కానీ, ఇలాంటివి తక్కువైనాయని అతను ఫీల్ అయ్యి, ఈ అమ్మాయికి అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా, ముందే ఎవరినన్నా ఇష్టపడిందా అనే డౌట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయేమో ఈ అమ్మాయి తరపు నుంచి చెక్ చేసుకోవాలి. అబ్బాయిలు కూడా ఏంటంటే, ఏదన్నా ఇలాంటివి ఉంటే పెళ్ళికి ముందే అడగాలి. ఇప్పుడు పెళ్ళయింది అడుగుతాడు, ఉందని చెప్తుంది, ఏం చేస్తాడు? ఏం చేయలేం కదా ఇప్పుడు ఆ రిలేషన్ని. యా, ఎగ్జాక్ట్లీ. ఏదన్నా డౌట్స్ ఉన్నా ముందు ముందు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నా, ఏమన్నా ఐడియాలజీస్ ఉన్నా, ఇవన్నీ పెళ్ళికి ముందు మాట్లాడుకోవాలి. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రతి రిలేషన్లో కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని రిలేషన్స్ కనుక మనం తీసుకుంటే, ఎక్కడో అక్కడ అనుమానాన్ని లాగుతూనే ఉంటారు, పైకి చూపిస్తూనే ఉంటారు. ఒకటి, అఫైర్స్ ఉన్నాయా అని, లేదా ఫినాన్షియల్ ఏమన్నా, జాబ్ చేసే వైఫ్ ఉంటే మీ ఇంటికి ఏమైనా పంపిస్తున్నాను. ఒక అఫైర్ అనే కాదు, ఇలాంటివి చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒక ఆడపిల్ల వైపు మనం మాట్లాడితే అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి విషయాలు ఫేస్ చేయలేరు, అలానే తెంచుకుంటే తెగిపోయే బంధము కాదు. కొంతమందికి పిల్లలు ఉంటుంటారు, కొంతమంది సమాజానికి భయపడాల్సి ఉంటుంది, కొంతమందికి బయటికి వెళ్తేనే నా పరిస్థితి ఏంటో అన్న ఆ భయం ఉంటూ ఉంటుంది. ఇలా చాలామందికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చు అంటాం, సింగిల్ వర్డ్లో కనుక మనం దీన్ని క్లియర్ చేయాలి అంటే, నేను ఇది కాదు, మేము ఇలా లేము, ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం అని ఒక తాటి మీదకి ఎలా తీసుకురావచ్చు అంటారు? కూర్చుని మాట్లాడటమే, కమ్యూనికేషన్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది.
సో ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే సగం పైగా సమస్యలన్నీ, సగానికి పైగా ఏంటి, చాలా మట్టుకు 90% మాట్లాడుకోపోవటం వల్లే పెరుగుతాయి. అది ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇట్లా ఫైనాన్షియల్గా అనుమానాల వల్ల కానీ, ఎఫ్ఐఆర్లనే అనుమానాల వల్ల కానీ, ఏదైనా సరే మాట్లాడుకుంటే, అంటే కొంతమంది ఏంటి మనసులో పెట్టుకుని సూటిగా అడగరు, ఇండైరెక్ట్గా ఏదో చేస్తారు, ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఉందా లేదా అని ఎక్కడి నుంచో డిటెక్షన్ చేయాలని చూస్తుంటారు, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, కొలీగ్స్లో ఫ్రెండ్స్ని అడిగి వీళ్ళని అడిగి, అది ఇంకా దరిద్రం. ఏదన్నా ఉంటే కూర్చుని ఇదిగో నాకు ఇట్లా అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి అనేది అందంగా అడగొచ్చు. అంటే ఏంటంటే బ్లేమ్ చేస్తున్నట్టు కాకుండా, ఎందుకో అంటే ఈ మధ్య నీకు ఫోన్ కాల్స్ అయ్యి వేరే వేరే ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాయి, నాకేదో ఇన్సెక్యూరిటీ, నీకెవరన్నా ముందు నుంచి ఇష్టం ఉండి వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఇంటర్ఫియర్ అవుతున్నారా అనేది నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఏమీ లేకపోతే ఓకే, వేరే వాళ్ళని అడిగి తెలుసుకునే బదులు నిన్నే అడిగి క్లియర్ చేసుకుంటే బెటర్ కదా అని నేను నా పీస్ఫుల్నెస్ కోసం అడుగుతున్నాను, నీ మీద అనుమానంతో కాదు. ఓకే. సో అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, లేదు అది ఆఫీస్ కొలీగ్ నుంచి మేమిద్దరం ఒక ప్రాజెక్ట్లో ఉన్నాం, అదేదో డెడ్ లైన్ వచ్చింది అందుకే అతను పద్దాక కాల్ చేస్తున్నాడు, అట్లాంటిది ఏమీ లేదు అనేది అమ్మాయి చెప్తుంది కదా. సో ఇది అడిగేటప్పుడు కూడా నాకు ఎక్కడో ఒక అనుమానం అనేది కలుగుతూ ఉంది, అంటే నిన్ను అనుమానించట్లేదు కానీ నాకు ఇన్సెక్యూరిటీ ఉంది అనేది తెలియచేయాలి. అంతే తప్పితే డైరెక్ట్గా నీకు పద్దాక వాడేవాడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతున్నావు, నీకు ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అని మనం స్టేట్మెంట్లు ఇచ్చేయటం కాకుండా నీకు ఈ ఫోన్ కాల్స్ రావటం వల్ల నాకు ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది, అదేంటో కొంచెం క్లియర్ చేస్తావా. సో అలాగే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అన్నావు నువ్వు, ఏంటి ఇంటికి డబ్బులు పంపిస్తున్నావా అని, నీ జీతం ఎంతో కొంత మీ ఇంటికి పంపించాలనే ఐడియా ఏమన్నా నీకుందా, వాళ్ళని ఆదుకోవాలని కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలని కానీ ఉంటే, మన ఖర్చుల్ని మనం ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం, ఎట్లా ప్లాన్ చేద్దాం అని అంటే ఆ అమ్మాయి అసలు పంపిస్తుందా లేదా కూడా చెప్పేస్తుంది కదా, అవునా. అంతేగాని పెళ్లి చేసుకున్నాక నీ జీతం అంతా నాకే ఇవ్వాలి, నీ పుట్టింటికి ఎలా పంపుతావు, అది ఇది అసలు అమ్మాయి పంపుతుందో లేదో తెలియదు. సో ఇలాంటివన్నీ ఏదైనా సరే కొంచెం బ్రాడ్గా ఉండాలి మైండ్, నేరో మైండ్ కుంచుకుపోయిన కొద్దీ ఏంటంటే అనుమానాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో బ్రాడ్గా ఉండాలి, ఏదన్నా ఉంటే ఓపెన్గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఏదో అంటారే బీట్ ద అరౌండ్ ద బుష్ అని, అంత అక్కర్లా, సూటిగా విషయం క్లియర్గా వాళ్ళని బ్లేమ్ చేయకుండా నీ ఫీలింగ్ ఏంటో చెప్పావు అంటే ఒక నిమిషంలో ఆన్సర్ వస్తుంది, నీ మైండ్ రిలాక్స్ అయిపోద్ది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే మనకి కలిగే అభిప్రాయం ఉంటూ ఉంటుందో అభిప్రాయాన్ని ఇది నాకు కలుగుతుంది అని ఎప్పుడైతే మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం అవతల వాళ్ళకి, వాళ్ళు కూడా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లేమ్కి దిగుతూ ఉంటుంటామో మన అభిప్రాయాన్ని అవతల వైపు వేసి కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటాం, ఎందుకు వస్తున్నాయి నువ్వు చేస్తున్నావు అన్నప్పుడు ఖచ్చితంగా అగ్రెసివ్నెస్ వస్తూ ఉంటుంది ఇద్దరిలోనూ. ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటి, అనేకాడికి వస్తారు వీళ్ళు అడిగే విధానం వల్ల వాళ్ళకి ఒళ్ళు మండుకడో ప్రవోక్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తుంది అవును చేస్తాడు ఏంటి ఇప్పుడైతే, అంత దాకా తెచ్చుకోవటం అవసరమా, ఇంతకీ చూస్తే విషయం ఏముండదు, అక్కడ ఇతను అనుమానం, అప్పుడు ఆవిడ ఈగో హత్య అయ్యి ఆవిడ రియాక్షను ఇవి మొదలవుతాయి. ఇవి మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, ఏమన్నా అత్త మామలకు పెట్టేస్తున్నాడేమో, బోత్ సైడ్స్ మేడం, బోత్ సైడ్స్ ఉంటాయి. ఎవరో ఒకరు మనం చెప్తున్నాను కదా, మీరు ఇందాక క్లియర్గా చెప్పారు, మనకి ఏదైతే ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంటుందో అభిప్రాయాన్ని ఆ ఇన్సెక్యూరిటీ నాకు అనిపిస్తుంది అని క్లియర్ చేసుకుంటే ఆ ప్రాసెస్ వేరు, ఎప్పుడూ అందంగా ఉంటుంది ఆ కమ్యూనికేషన్. ఎప్పుడైనా సరే అంతే, మన ఫీలింగ్ చెప్పాలి, సిచ్యువేషన్ చెప్పాలి, అందులో మన ఫీలింగ్ చెప్పాలి. చెప్పినప్పుడు అవతల వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నామో మన బాధ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్పితే నువ్వు అది చిన్నదైనా పెద్దదైనా సరే, నువ్వు టైంకి వచ్చి సినిమాకి తీసుకెళ్తా అన్నావు తీసుకెళ్ళలేదు, నువ్వు ఎప్పుడు ఇంతే నువ్వు లేట్గా వస్తావు అనే బదులు మనం సినిమాకి వెళ్ళాలనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను, ఇందులో నువ్వు అనేదే లేదు కదా. అసలు సిచ్యువేషన్ అండ్ ఫీలింగ్ ఉన్నప్పుడు అవతల వాళ్ళకు కూడా మనది అర్థమవుతుంది, నువ్వు తీసుకెళ్తా అన్నావు తీసుకెళ్ళలేదంటే చెప్పాను కదా ఇదివరకు కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు, ఎంత ట్రాఫిక్ ఉందో నీకేం తెలుసు, ఇంట్లో కూర్చుంటే అలాగే అనిపిస్తుంది, మాకు చూడాలని ఉంటుంది, రివర్స్ అవుతుంది.
సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇద్దరికి చూడాలని ఉండే కదా వెళ్దాం అనుకున్నారు. ఏదో రీజన్ ఉండి ఉంటుంది అనేది యువతలాలకు తెలవాలి. అదేంటో కనుక్కుందాం అనే ఉద్దేశంతో ఉండాలి తప్పితే నువ్వు తీసుకెళ్ళలేదని బాణాలు వేయటాకి రెడీగా ఉండకూడదు. అది ట్రూ. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.